జీహెచ్ఎంసీ సమరానికి తెరలేచింది. ఇప్పటికే ప్రధానంగా పోటీ ఏ రెండు పార్టీ మధ్య ఉండబోతుందనే క్లారిటీ దుబ్బాక ఫలితాల తర్వాత అందరిలోనూ వచ్చింది. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీలతో పాటు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నాయి కాంగ్రెస్ టీడీపీ జనసేనలు. జనసేన పార్టీ తొలిసారి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగుతుంది. అయితే బీజేపీ జనసేన మధ్య ఏపీలో పొత్తు ఉన్నప్పటికీ ఇక్కడ పొత్తు వర్కౌట్ అవ్వదనే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము ఎవరితో పొత్తు పెట్టుకోమనే స్పష్టమైన ప్రకటన చేశారు. పవన్తో పొత్తు పెట్టుకుంటే పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగానే దుబ్బాకలో పవన్తో ప్రచారం చేయించడానికి ప్రయత్నాలు చేసినా చివరి నిమిషంలో రద్దు చేశారు. తెలంగాణలో పవన్ బీజేపీ జెండా ఎత్తితే అది తమకే నష్టమని భావిస్తున్నాయి బీజేపీ వర్గాలు. పవన్ని ఇక్కడ ప్రధాన ప్రచార ఆయుధంగా వినియోగించుకుంటే అది తమ పార్టీ కంటే అధికార పార్టీ టీఆర్ఎస్కే కలిసేస్తుందనే లెక్క వేస్తున్నారు. పవన్ తమ పార్టీ నుంచి ప్రచారం చేస్తే ఆంధ్ర పార్టీ అని తమపై ముద్ర వేసే అవకాశాలున్నాయని, అందుకే పవన్తో తెలంగాణలో ఎంత దూరం ఉంటే అంత మంచిదనే ఆలోచనలో ఉన్నారు కమలదళం నేతలు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా సింపుల్గా బరిలోకి దిగడానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 80 స్థానాల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో పాటు వకీల్ సాబ్ షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చి పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేనకు బాగా పట్టున్న స్థానాల్లో పవన్ ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఆ పార్టీ నేతలు. పవన్ ప్రచారం చేస్తే అధికార పార్టీ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉన్నందున దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అండ్ కో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే తెలంగాణ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వర్కౌట్ అవ్వడం కాస్త కష్టం కాబట్టి ఇతర అంశాలపై అధికార పార్టీ శ్రేణులు దృష్టి పెడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలపకపోయినా ఈ ఎన్నికల్లో జనసేన శ్రేణులు కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేయడం కోసం అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ ప్రచారం చేస్తే ఎన్నో కొన్ని ఓట్లు చీలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇప్పటికే దుబ్బాక ఓటమి తర్వాత ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ భారీ స్థాయిలో గెలిచి తమపై ప్రజల విశ్వాసం ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ పార్టీ శ్రేణులు.